నగరంలోని నవోదయ కాలనీలో ఉన్న 40వ సచివాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ పై ఎమ్మెల్యే ఆనంద వెంకటరామ్ రెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో నవోదయ కాలనీలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఓ మహిళ తన వద్దకు వచ్చి తనకు ఇంటి పట్టా ఇచ్చారని అది ప్రభుత్వం వద్దే ఉన్నట్లు చెప్పిందని అన్నారు. బ్యాంకులో రుణం తీసుకోవాలన్నా స్థలాన్ని అమ్ముకోవాలన్నా వీలు లేకుండా పోయిందని చెప్పిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇలాంటి వారి కష్టాలు తీర్చడం కోసమే ఇప్పుడు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. 1983 నుంచి చాలా మంది ఇంటి స్థలాలు తీసుకున్నారని అప్పట్లో తీసుకున్న రుణాలకు వడ్డీతో కలిసి సుమారు 100,000 రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని ఆయన తెలియజేశారు. అలాంటి వారు కేవలం 20,000 చెల్లించి వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కూడా ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా ఆ స్థలంపై పూర్తి హక్కు వస్తుందని కూడా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు కొగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, కమిషనర్ మూర్తి, డిప్యూటీ కమిషనర్ సావిత్రి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఓబిరెడ్డి తదితరులు హాజరయ్యారు. జగనన్న శాశ్వత గృహ పథకం కింద అంటే ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే 974 మంది కూడా ఈరోజు దీనికి కూడా అర్హత ఉండి కూడా ఈరోజు డబ్బు కూడా కట్టడం జరిగింది. 20,000 ఇది ప్రజల యొక్క అభీష్టంతో జరుగుతున్న కార్యక్రమం కూడా. ఆ రోజు ఎన్నికల సమయంలో మేమంతా కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సమయంలో రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా కలిసి మేమనేది ఇందిరమ్మ కార్యక్రమం ద్వారా రాజశేఖర్ రెడ్డి గారు గృహ పథకం ఉన్నప్పుడు పథకం కింద ఉన్నప్పుడు కూడా లోన్ తీసుకొని ఇల్లు కట్టించుకున్నాం. అలాగే 1983 నుంచి కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరున్నా కూడా ఈ ఇంట్లో కూడా ఇల్లు కూడా కట్టించుకున్నాం. మా పత్రాలు, ఒరిజినల్ పత్రాలు, ఇంటి స్థలాల పత్రాలు అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర, బ్యాంకుల దగ్గర కూడా ఈరోజు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు ఆ రోజు తక్కువ ఉన్నా కూడా ఒకప్పుడు అవన్నీ కూడా ఊరి చివరిలో ఉండి స్థలాలు ఇచ్చారు. ఈరోజు నగరాలకు కానీ గ్రామాల్లో కానీ ప్రధానమైన కూడల్లో ఆ స్థలాలు కూడా ఉండిపోయినాయి. దాని విలువ విపరీతం కూడా పెరిగిపోయింది. మాకు ఇప్పించాలని చెప్పి కోరడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు వన్ టైం సెటిల్మెంట్, ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క బెనిఫిషరీ 100,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలు కూడా ఈరోజు బ్యాంకులకో ప్రభుత్వానికో కట్టవలసి ఉండేది. అవన్నీ లేకుండా నగరాల్లో అయితే 20,000, మున్సిపాలిటీ ఏరియాలో అయితే 15,000, గ్రామీణ ప్రాంతాల్లో 10,000తోనే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ పనులు మాత్రం ఈ రోడ్డు విస్తరణ పనులు కావచ్చు, దాదాపుగా ఇప్పటికే కూడా మన గుత్తి రోడ్డు కూడా అయిపోయింది. 4 రోజుల్లో కూడా ఆ గుత్తి రోడ్డుని కానీ సోమద తడకలేని పైన ఉన్న బ్రిడ్జిని కూడా ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నాం. 300 కోట్ల రూపాయలతో ఈరోజు బళ్ళారి బైపాస్ రోడ్డు దగ్గర నుంచి టవర్ క్లాక్ మీదుగా, అలాగే సూర్యనగర్ కానీ రాప్తాడు పంగల్ రోడ్డు వరకు చేసే కార్యక్రమ పనులు కూడా ప్రారంభం కూడా అయినాయి. త్వరలోనే టవర్ క్లాక్ దగ్గర ఉన్న బ్రిడ్జిని కూడా తీసివేసి కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయబోతున్నాం. అలాగే ఆ రోజు 2019 అధికారంలోకి వస్తాయి, ఈ రాష్ట్రంలో ఏ కార్పొరేషన్కి ఇవ్వని విధంగా, మున్సిపాలిటీకి ఇవ్వని విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం పట్టణానికి 60 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే 22-23 కోట్ల రూపాయలు పనులు కూడా అయినాయి. కానీ ఈ కోవిడ్, 2 సార్లు కోవిడ్ రావడంలో బిల్లులు ఆలస్యంగా ఇచ్చే కార్యక్రమం వల్ల కూడా పనులు ఆగిపోయినాయి. కొంతమంది లేబర్ ఇవన్నీ రాకుండా ఆ పనులు కూడా అన్నీ కూడా ప్రారంభమైపోయి త్వరలోనే 4-5 నెలల్లోనే మిగతా 40 కోట్ల రూపాయలు కానీ లేకపోతే 35 కోట్ల రూపాయలు కూడా పనులు కూడా పూర్తి అవుతాయని చెప్పి. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒక దుష్ప్రచారం చేస్తుండే. ఇది కన్నా కార్యక్రమం కనుక జరిగితే ప్రజల్లో కూడా, పేద ప్రజల్లో ముఖ్యంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా జగన్మోహన్ రెడ్డి అన్నా కూడా శాశ్వతంగా కూడా ముద్ర వేసుకుంటారని చెప్పేసి దాన్ని చెడగొట్టడానికి ఈరోజు కుట్రలు కూడా కుతంత్రాలు పడుతున్నాయి. ఏదో అవగాహన లోపంతో ఎక్కడో ఒక వాలంటీర్ అడిగితే దాన్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈరోజు తిరుగుతున్నాను నేను, ఒకటే అడుగుతున్నా ఈ తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షండి, మీరు అధికారంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఎవరు పరిపాలించిన సుదీర్ఘమైన పరిపాలన 14 సంవత్సరాలు పరిపాలించారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కానీ, మీరు అధికారంలో ఉన్నప్పుడు దీని గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ రోజు కూడా మిమ్మల్ని అడిగారు కదా, 2014లో కూడా మీరు మాట ఇచ్చారు కదా,
మీకు 5 సంవత్సరాలు 2019 వరకు మీరు దీని గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అని చెప్పి నేను అడుగుతాను మీకు ఆ రోజు కాలేదు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా కూడా సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమం కావచ్చు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కేవలం శకునం మాదిరి అడ్డం పడేదే మీకు ఒక రీతిగా మీ పార్టీ అనుసరించే ధోరణిగా ఈ రోజు ప్రవర్తిస్తున్నారు కానీ ఈ రోజు చేయలేదు అని చెప్పేసి ఎక్కడ గాని జరగొట్టదని చూస్తున్నారు కానీ ఎక్కడ గాని లేదని చెప్పి నేను అడుగుతున్నాను మీకు ఇప్పటికే తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు కూడా శాశ్వతంగా కూడా మీ యొక్క వ్యవహార శైలి మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలోనే మీ పార్టీకి పుట్టగతులు ఉండవు మీ పార్టీకి రాజకీయంగా శాశ్వతమైన సమాధి కట్టే పరిస్థితి వస్తుంది ప్రజలకు సంబంధించిన ఇష్యూలో మీరు ఎవరు గాని జోక్యం చేసుకోవద్దండి।